భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టిటిడి మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజును అంతరాలయంలో అనుమతించడం వివాదంగా మారుతోంది. ఇంత రద్దీలోనూ వీఐపీల సేవేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, శ్రీకాళహస్తిలో శివరాత్రి సందడి ఎలా ఉంది? ప్రకాష్, అంతరాలయ ప్రవేశంపై వివాదం ఏంటి అసలు? సంతోషి, మనం చూసినట్టయితే ఉదయం వేకోజాను 3 గంటల నుంచి కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్త జన సంద్రంగా మారిందని చెప్పచ్చు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో తొలిసారిగా ఉచితంగా భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు అయితేనేమి, అదేవిధంగా పాలక మండలి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 200 రూపీస్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఉదయం దర్శనానికి వచ్చిన మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదం అయిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అంతరాలయంలో ప్రవేశం లేదు. ఈరోజు అందరికీ మహాలక్ష దర్శనం నేపథ్యంలో ఈరోజు అక్కడ జరిగిన సంఘటనపైన కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ భక్తులైతేనేమి, ఇటు పాలక మండలి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసినట్టయితే ఈరోజు ఉదయం వచ్చిన ఆయన దర్శనానికి నేరుగా 20 మందితో పాటు లోనికి వెళ్ళాడు. అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎవరైతే ఉన్నారో, అర్చకుడు డ్యూటీలో ఉన్న బాబు గుర్కుల్ అనే వ్యక్తి లోనికి తీసుకెళ్ళినట్టు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఒక బోర్డు మెంబర్ కూడా ఇందుకు సహకరించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ క్యూ లైన్లు పూర్తిగా భారీగా నిండిపోయిందని చెప్పొచ్చు. సుమారు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కూడా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వామివారి దర్శనానికి గంటల సరిపడి వేసి ఉండే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే ఈవో సంబంధించి ఈ విషయం పైన మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరించారు. ఈవో భ్రమరాంబిక ఆలయ క్యూ లైన్లు కూడా పరీక్షించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ రద్దీలు నియంత్రించడానికి ఆమె ప్రయత్నిస్తుంది. అదేవిధంగా పాలక మండలి కూడా బాగా సహకరించిందని ఆమె చెబుతున్నప్పటికీ, అయితే పాలక మండలి పూర్తిగా సహకరించలేదని కూడా తెలుస్తుంది. ఎవరైతే చైర్మన్ ఈవోకు సంబంధించిన ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి చైర్మన్ కూడా ఇక్కడ క్యూ లైన్లు పర్యవేక్షించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ విధంగా ఉంది. అంటే తోపులాట్లు తొక్కిసలాట్లు జరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇక్కడికి ఎవరైతే వీఐపీలకు స్థానం లేదు, వీఐపీలు సామాన్య భక్తులతో సమానం అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా దూరి వచ్చే పరిస్థితి. అంటే ఇక్కడ సక్రమంగా ఏర్పాట్లు చేయలేదనేది తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు ఏది ఏమైనప్పుడు కూడా ఉదయం నుంచి ఇలాంటి తోపులాట్లు సహజమైపోయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే వీఐపీలకు సపరేట్ గా ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అయినప్పటికీ వీఐపీలు కూడా దూరు రావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇదే విధమైన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా క్యూ లైన్లు వేచి ఉన్న భక్తులు కూడా చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి. అంటే ఈరోజు ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీఐపీలకు ప్రాధాన్యత పెద్దగా ఇవ్వబోము అనేది కూడా నిరూపించుకున్నప్పటికీ కొంతమంది వీఐపీలకు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడే టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్వామివారి దర్శనానికి వెళ్ళడం కూడా జరిగింది. ఇక మనం చూసినట్టయితే గతంలో నిర్ణయాలు ఏడాది నిర్ణయాలు తీసుకుని ఈసారి మాత్రం చాలా వరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే కొంచెం గందరగోళ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే భక్తులకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అందుకంటే ఎవరైతే 200 రూపాయల టికెట్లు పెట్టకపోవడంతో అందరూ ఒకే క్యూ లైన్లో రావడం, సర్వదర్శనంకు వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 200 రూపాయల క్యూ లైన్లోకి వచ్చి తద్వారా దర్శనం చేసుకోవాలని ఆతృతతో ఎంతో మంది ఎగబడి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆలయ అధికారులు వారికి ఎంత నచ్చ చెబుతూ సపరేట్ క్యూ లైన్ల ద్వారా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా పంపడం కూడా జరుగుతుంది. ఓటు స్టూడియో ఎస్ ప్రకాష్.